హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 123 తెలుగు ఫ్యాక్ట్స్. శతాబ్దాల తరబడి ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. జై శ్రీరామ్ అనే మాట మనందరి నోట విజయగర్వంతో దశ దిశలా ప్రతిధ్వనిస్తోంది. కట్టుకథలని కొట్టిపారేసిన మన పురాణాలు నిజమని సాక్షాత్కరిస్తూ విమర్శించిన వారికి చెంపపెట్టులా కనిపిస్తున్నాయి అయోధ్య రామ మందిరం, వానరసేన చే నిర్మితమైన రామసేతు వంటివి. నేడు ప్రతి హిందువు హృదయం ఉప్పొంగి అయోధ్య రామస్మరణతో నిండిపోయింది. ఆనాడు రాముడు వనవాసాన్ని పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు చేరినప్పుడు నాటి అఖండ భారత ప్రజల ఆనందాన్ని నేడు తిరిగి మనం పొందబోతున్నాం. మన రాముడు తిరిగి అయోధ్య ఆలయంలో చిద్విలాసంగా అడుగు పెట్టబోతున్నాడు. మన రాముడి అయోధ్య వివాదం శతాబ్దాల నాటిది. యావత్ ప్రపంచం ఉత్సుకతతో ఎదురు చూస్తోన్న అయోధ్య రామ మందిరం వెనుక దాగిన కథేంటి? దీని పుట్టు పూర్వోత్తరాలేంటి? అసలు అయోధ్య మందిరం బాబ్రీ మసీదుగా ఎందుకు మారింది? దానిని కూల్చివేసిన తరువాత జరిగిన పరిణామాలేంటి అనే విషయాలను ఈరోజుటి వీడియోలో చర్చించుకుందాం. అయోధ్య చరిత్ర. విష్ణుమూర్తి 7వ అవతారమైన శ్రీరాముడి గాథలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైనే జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో సరయూ నదీ తీరంలో ఉంది ఈ పవిత్ర నగరం. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్థం. సూర్యవంశపు 63వ రాజైన దశరథుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేది. ఆ దశరథుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. శ్రీరాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంతకాలం రాజ్య పరిపాలన చేశాడు. అథర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భూమిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు. కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు, బాహుబలి, సుందరి, పాడలిప్త సురీశ్వరి, హరిశ్చంద్ర, అచల భరత వంటి ఎందరో కారణజన్ములు ఈ నేలపై జన్మించిన వారే. శ్రీరామచంద్రుడు జన్మించి పాలించిన ఈ అయోధ్య అంటే హిందువులు అతి పవిత్రంగా భావిస్తారు. హిందువులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ఓ ముఖ్య నగరం. అయోధ్య ఆక్రమణ. త్రేతాయుగం, ద్వాపర యుగంలో మనకు అయోధ్య సూర్యవంశీయులు ఇక్ష్వాకుల ప్రస్తావన కనిపిస్తుంది. రాముడి వారసుల తరువాత ఈ నగరం మగధకు చెందిన మౌర్యులు, తరువాత గుప్తులు, కన్నోజ్ పాలకుల అధీనంలో ఉంటూ వచ్చింది. మన దేశంలో తురుష్కుల ప్రవేశంతో మహమ్మద్ గజని మేనలుడైన సయ్యద్ సాలార్ యొక్క టర్కీ పాలనలోకి వెళ్ళింది. అతడు బహ్రైచ్లో 1033లో హత్యగావించబడిన తరువాత తైమూర్ పాలనలోకి, అనంతరం జాన్పూర్ శకుల పాలన ప్రారంభమై వారి అధీనంలోకి వెళ్ళిపోయింది అయోధ్య. ఇది 1440లో షక్ పాలకుడు మొహమ్మద్ షా పాలనలో ఉంది. 1526లో బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన సేనాపతి 1528లో రామ మందిరంపై దాడి చేసి దానిపై బాబ్రీ మసీదును నిర్మించాడు. ఈ మసీదు మీదున్న శాసనాలు, ప్రభుత్వ పత్రాల ప్రకారం నాడు దండెత్తి వచ్చిన మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశం మేరకు ఆయన గవర్నర్ మీర్ బక్కి 1528-1530 మధ్య అయోధ్యలోని రామ్కోట్ మొహల్లా ప్రాంతంలో ఒక గుట్ట మీద ఈ బాబ్రీ మసీదును నిర్మించాడు. మసీదును కూల్చివేయడం. అయోధ్యలో తొలిసారిగా 1853లో మత విద్వేషాలు మొదలై గొడవలు జరిగాయి. 1859లో మసీదు ప్రాంతంలో ఫెన్సింగ్ నిర్మించి హిందువులు, ముస్లింలకు వేరువేరుగా అనుమతి కల్పించారు. రామ మందిరాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారనేది హిందువుల ప్రధాన వాదన. 1949 వరకు తాము ప్రార్థనలు చేశామని హిందువులు కొంతమంది రాత్రివేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారనేది ముస్లిం వర్గాల వాదన. 1984 అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని కొన్ని హిందూ సంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి. 1986లో హిందువులు మసీదు లోపలికి ప్రవేశించడానికి కోర్టు అనుమతినిచ్చింది. దీనిపై బాబ్రీ మసీదు ముస్లిం యాక్షన్ కమిటీ అభ్యంతరం తెలిపింది. 1989లో బాబ్రీ మసీదు వద్ద రామ మందిర నిర్మాణానికి VHP పునాది రాయి వేసింది. 1990లో అప్పటి BJP అధ్యక్షుడు ఎల్కే అద్వానీ రామ రథయాత్రను ప్రారంభించారు. రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారనే ఆగ్రహంతో 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. దీంతో పరిస్థితులు తారస్థాయికి చేరి విషయం న్యాయస్థానానికి చేరింది. సుప్రీంకోర్టు తీర్పు. మసీదును కూల్చివేయడంతో జరిగిన మత కల్లోలాల కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు.
1992న ది లిబర్హన్ కమిషన్ ఏర్పాటైంది. 2010లో వివాదాస్పదమైన అయోధ్య భూమిపై అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయోధ్య భూమిని 3 భాగాలుగా విభజించాలని, అందులో ఒక భాగం హిందూ మహాసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, 2 భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, 3 భాగం నిర్మోహి అఖాడాకు చెందుతుందని వెల్లడించింది. కానీ హిందువులు మాత్రం అక్కడ రాముని గుడి మాత్రమే ఉండాలంటూ పట్టుబట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2011లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఆ తరువాత 2017లో అయోధ్య వివాదాన్ని కమిటీ ద్వారా పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. 2019 మార్చిలో మధ్యవర్తుల కమిటీని నియమించింది సుప్రీంకోర్టు. 2019 ఆగస్టులో అయోధ్య వివాదంపై ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీలో జరిగిన వాదోపవాదాలు, సాక్ష్యాధారాల ఆధారంగా 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని భాగాలుగా పంచడం కుదరదని, ఇదంతా ఒకే భూభాగం కావడం వల్ల ఇది రామ్ లల్లాకు చెందుతుందని 2020లో తీర్పునిచ్చింది. అంతేగాక ఈ స్థలంలో రామమందిర నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం 3 నెలల్లో ఒక ప్రణాళికను రూపొందించాలని సూచించింది. రామమందిర పునఃనిర్మాణం. సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వచ్చినప్పటి నుంచి అయోధ్య రామమందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న అంశంపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఆ ఉత్కంఠతకు తెరతీస్తూ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు 8వ తేదీని నిర్ణయించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి దేశంలో రాముడు తిరిగిన పలు చోట్ల నుంచి మట్టిని, అన్ని పవిత్ర నదుల నుంచి సేకరించిన నీటిని ఏర్పాటు చేశారు. అయితే రామజన్మభూమి కోసం 7 ఏళ్లుగా సుప్రీంకోర్టులో పోరాటం చేయడంతో, దాని గురించి భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశ్యంతో రామమందిరం క్రింద 2000 అడుగుల లోతున ఓ టైం క్యాప్సూల్ను ఏర్పాటు చేయనున్నారు. అందులో రామాలయ చరిత్ర, ఇతర విషయాలు, రామజన్మభూమికి సంబంధించిన కొన్ని విషయాలను పొందుపరచనున్నారు. భవిష్యత్తులో ఆ స్థలంపై ఎలాంటి వివాదాలు ఏర్పడకుండా ఉండాలన్నా, భవిష్యత్ తరాలకు దీని పునఃనిర్మాణం వెనుక దాగిన నిజాలు తెలియాలన్నా ఆ టైం క్యాప్సూల్ ఉపయోగపడుతుందని, దాన్ని తెరిచి అందులో నిజాలను వారు చూసుకోవచ్చని వెల్లడించారు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్. ఇక సదరు టైం క్యాప్సూల్ను ముందుగా తామ్రపత్రంలో చుట్టి అనంతరం మందిరం క్రింద పెట్టనున్నారు. కాగా 8వ తేదీన రామమందిర నిర్మాణ భూమి పూజ జరిగే సమయంలో దేశ ప్రజలందరూ తమ తమ ఇండ్లలో దీపాలను వెలిగించాలని సూచించారు మన ప్రధాని మోదీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్లలో షేర్ చేయడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాల్ని క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ప్రతి వీడియో నోటిఫికేషన్ను పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.